వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకోసం టేస్టీగా కాఫీ రెసిపీస్ చూపించబోతున్నాను. మీరు కాఫీ ప్రియులైతే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ముందైతే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, కోకో పౌడర్, షుగర్, చిల్డ్ మిల్క్, హాట్ వాటర్. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక డీప్ బౌల్ తీసుకోండి, లోతుగా ఉన్నది. అందులో 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే 3 స్పూన్స్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు, బ్రూ కానీ నెస్కెఫ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. 3 స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకున్నాం. అలానే కోకో పౌడర్ కూడా అన్స్వీటెండ్ కాబట్టి 6 స్పూన్స్ షుగర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే స్ట్రాంగ్నెస్ ఎక్కువైపోతుంది. మనకి ఈ మిక్చర్కి 6 స్పూన్స్ వాటర్ అనేది పడుతుందన్నమాట. మీరు అంతా వాటర్ ఒకసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఎఫర్ట్ పెడితే మనకి టేస్టీగా ఉండే కాఫీ అయితే రెడీ అయిపోతుంది. మ్యూజిక్ పెట్టి చక్కగా బీట్ చేసుకుంటూ వింటూ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఫ్లఫీ టెక్స్చర్ వచ్చే వరకు. ఏదైతే మనం 6 స్పూన్స్ రేషియో పెట్టుకున్నామో వాటర్ది, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అయితే యాడ్ చేసుకోవద్దు. అలానే షుగర్ కూడా పౌడర్ టు షుగర్ తీసుకోకూడదు. ఇలా క్రిస్టల్ ఫామ్లో ఉంటేనే మనకు ఆ టెక్స్చర్ అన్నది ఈ బీట్ చేసినప్పుడు చక్కగా వస్తుంది. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేయొచ్చు. అందరి దగ్గర హ్యాండ్ బ్లెండర్స్ ఉండవు కదా, అలాంటి వాళ్ళు ఇలా విస్క్తో కానీ, హ్యాండ్ విస్క్ ఉంటుంది, ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చేసుకోవచ్చు. కొంచెం ఎఫర్ట్ పెడితే చాలా టేస్టీ అయిన మనకి డల్గోనా కాఫీ అన్నది రెడీ అయిపోతుంది. ఇలానే మనం ఇదే మిక్స్చర్ని మనం చక్కగా ఎక్కువ క్వాంటిటీలో చేసి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే దీంతో హాట్ వర్షన్ కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. అదే మన క్యాపుచినో అంటారు కదా, అందులో చాలా మిషన్, క్రీమ్ అవన్నీ ఉండాలి. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ కేఫ్స్ కానీ వెళ్తూ ఉంటాం, అక్కడ చాలా చార్జ్ చేస్తారు. అలా కాకుండా మనకి ఇంత ఖాళీ టైం ఉన్నప్పుడు ఇప్పుడు మనమే మనకి మనం చేసుకొని చక్కగా ఫ్యామిలీకి ఇచ్చామంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీరు ఈ క్వారంటైన్లో ఏం చేస్తున్నారో నాకు చెప్పండి కామెంట్స్లో. అంటే డే అంతా ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏమైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్నారా, పిల్లలతో ఫ్యామిలీతో హస్బెండ్తో ఇలా ఎంజాయ్ చేస్తున్నారా, అసలు ఎలా మీ డే అన్నది చేస్తున్నారు, ఏమేమి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. మనకి చాలా టైం అంటే చాలా టైం దొరుకుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు, అలానే కొంతమందికి అయితే ఇంకా ఇంట్లో ఉండి చేసే వర్క్స్ అయితే ఉండవు. అలాంటి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకునే టైం ఉంటుంది, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుంది. చక్కగా కలిసి అందరూ లంచ్ అండ్ డిన్నర్ చేయొచ్చు. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ మనం అంటే ఈ కష్ట పరిస్థితుల్లో కూడా మనం హ్యాపీనెస్ అనేది మనం గెయిన్ చేసుకొని మంచి మూమెంట్స్ అనేవి మనం గ్యాదర్ చేసుకోవచ్చు అన్నమాట. అలా మనకి ఈ లాక్డౌన్ అన్నది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ సజెషన్ అయితే చెప్పండి. చూస్తారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి చాలా తేడా ఉంది. మొత్తం ఇలా బీట్ చేసేసుకుంటే ఒక ఫ్లఫీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అన్నది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో గార్నిష్ చేసుకుంటున్నాను నేను హర్షీ సిరప్తో. చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏదుంటే దాంతో గార్నిష్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఈ లాక్డౌన్లో మీకు చుట్టుపక్కల కానీ వాచ్మెన్స్ కానీ వాళ్ళు కానీ ఫుడ్ లేని వాళ్ళకి కొంచెం ఫుడ్ హెల్ప్ చేస్తూ ఉండండి. గ్రాసరీస్ కానీ చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చిల్డ్ మిల్క్ అనేది వేసుకోవాలన్నమాట. బాయిల్ చేసిన మిల్క్ నేను ఫ్రిజర్లో పెట్టుకున్నాను, మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ మిల్క్లో. ఇప్పుడు మనం ఈ కాఫీ మిక్చర్ అన్నది మనం వేసుకోవాలన్నమాట. మనకి ఇంత ఫ్లఫీగా రాకపోతే మనం వేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఇది మనం బీట్ చేసినప్పుడు అందులో ఎయిర్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ వేసుకుంటే మనకి స్ట్రాంగ్ అయిపోతుంది, ఆ చేదుదనం అన్నది ఎక్కువ వస్తుంది. మీరు కావలసినంత వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర ఏం అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. ఇలా చాక్లెట్ సిరప్ అయితే నేను చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. అంతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని చిల్డ్గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నేను సేమ్ ఇదే మిక్స్చర్తో, ఇదే అయితే మనం కాఫీ చేసుకున్నామో కాఫీ బీట్ చేసి, దీంతోనే నేను హాట్ వర్షన్ కూడా చూపిస్తున్నాను. హాట్ వర్షన్కి అయితే 1 కప్ తీసుకుని అందులో ఈ మిక్స్చర్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు స్ట్రాంగ్ కావాలి అంటే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హాట్ మిల్క్ వేసుకోవాలన్నమాట. హాట్ మిల్క్ వేసుకొని
మిల్క్ అండ్ కాఫీ మిక్స్చర్ యాడ్ చేసిన తర్వాత ఒక జెంటిల్ మిక్స్ ఇవ్వండి. మరీ ఎక్కువ మిక్స్ చేద్దాం, ఫ్రాత్ అన్నది పోతుంది. జెంటిల్గా మిక్స్ చేసిన తర్వాత ఫుల్ మిల్క్ యాడ్ చేసుకోండి కప్ ఫుల్గా. తర్వాత కోకో పౌడర్తో గార్నిష్ చేసుకోండి. కోకో పౌడర్ లేకపోయినా పర్లేదు, నేను ఒక చాక్లెటీ పంచ్ కోసం యాడ్ చేశాను. జనరల్గా ఈ కాఫీలో యాడ్ చేయరు. మీరు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీరు ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనకి హాట్ అండ్ కోల్డ్ వర్షన్స్ రెడీ అయిపోతాయి. మీకు ఏది నచ్చిందో ప్రిపేర్ చేసుకున్న తర్వాత నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఎక్కడికి బయటకు వెళ్ళద్దు, ఇంట్లోనే ఉండండి, చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.